హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఈ కీర దోసకాయతో ఒక మంచి ఫేస్ ప్యాక్ చేద్దామండి ముందు కీర దోసకాయ ఒక ఐదారు ముక్కలు తీసుకొని పీల్ తీసేసి దాన్ని మిక్సీలో గ్రైండ్ చేసేసి వడగట్టి జ్యూస్ చేద్దాము ఆల్రెడీ నేను జ్యూస్ చేశానండి ఆ జ్యూస్ తీసుకొచ్చాను చూశారు కదా ఇది కీర దోశ జ్యూస్ అండి ఈ ఈ ఫేస్ ప్యాక్ మనకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇన్స్టెంట్ గ్లోనెస్ వస్తుంది మొహం పైన ఉండే మురికి డర్ట్ అంతా పోతుంది మనం ఎక్కడికన్నా అర్జెంటుగా పార్టీకి అలా వెళ్ళాలన్నప్పుడు ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్నామంటే ఫేస్ క్లియర్గా క్లీన్గా వచ్చేస్తుంది అనమాట దానికోసం మనకు కావాల్సింది ఒక్క స్పూను కీల దోస రసము ఒక స్పూన్ తీసుకున్నాం కదా ఒక కల్ స్పూన్ అంటే ఫైవ్ డ్రాప్స్ అనుకోండి హనీ ఈ రెండింటినీ బాగా మిక్స్ చేయాలండి ఇంతేనండి ఇదేనండి మన ఫేస్ ప్యాక్ దీన్ని మన ఫేస్కి అప్లై చేసేసి వేయాలి అప్లై చేసేసి టెన్ మినిట్స్ బాగా ఆరనివ్వాలండి ఆరిన తర్వాత మనము ఫేస్ వాష్ చేసుకున్నామంటే ఇన్స్టెంట్ గ్లోనెస్ వస్తుందండి మనకి బాగా క్లియర్ అయిపోతుంది ఫేసు సన్ టైన్ అలాంటిది ఏదైనా ఉన్నా కానీ వెళ్ళిపోతుందనమాట క్లీన్గా వచ్చేస్తుంది మొ మొఠలు మొఠయిలు తాలూకు మచ్చలు కూడా తగ్గుతాయి అనమాట రెగ్యులర్గా చేసామంటే తగ్గిపోతాయండి అప్పటికప్పుడు మనకి ఇన్స్టెంట్ గ్లోనెస్ కావాలంటే ఈ ప్యాక్ రెడీ చేసుకొని వేసేసుకోండి హనీ వల్ల మన ఫేస్ కూడా మాయిశ్చర్ అవుతుందనమాట బాగా సాఫ్ట్గా అవుతుంది అంతేనండి సింపుల్గా ఈజీగా టూ మినిట్స్లో వేసేసుకోవచ్చు డైలీ వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇలా కీర దోశ రసం చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి ఏదైనా ఒక గాజు డబ్బాలో ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వన్ వీక్ వరకు స్టోర్ ఉంటుంది మనకి ఇలాగ అప్లై చేసేసేసి వదిలేసేసి టెన్ మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసేసుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది సింపుల్గా ఈజీగా అయిపోయింది కదా ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ